ఇక సభ ప్రారంభానికి ముందు ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులతో జగన్ వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు ప్లకార్డులు చింపేయడంపై జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి అన్నారు జగన్. ఎల్లప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలంటూ జగన్ సీరియస్ అయ్యారు. మీ టోపీ మీద ఉన్న సింహాల అర్థం అది ఎవరు చెప్పారండి? ఈ పేపర్ చింపమని చెప్పి ఎవరు చెప్పారండి? పేపర్ చింపమని చెప్పి ఎవరు చెప్పారు? అధికారం అంటే అసెంబ్లీ పేపర్ చింపి అధికారం చింపి అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, నీ టోపీ మీద ఉన్నది. సభ ప్రారంభానికి ముందు ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత తలెత్తింది. అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులతో జగన్ వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతల ప్లకార్డులు చింపేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి అన్నారు జగన్. ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలి అన్నారు జగన్.